అపొస్తలుడైన పౌలు గారు రెండవసారి రాస్తున్న పత్రిక 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపరు అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు హితమైన బోధను సమాజంలో ప్రకటిస్తున్నావా, హితబోధను జనులు సహింపరు, హితబోధను జనులు ఎందుకు సహింపరు అని తిమ్మోతి గారికి క్వశ్చన్ వచ్చి తిమ్మోతి గారు అడుగుదాం అనుకున్న లేకపోయే పౌలు గారు మరల చెబుతున్నాడు, ఎందుకనగా జనులు దురద చెవులు గలవారు. ఏ జనులైతే ఉన్నారో, ఏ జనులైతే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారో, ఆ జనులు, ఆ క్రైస్తవులైన జనులు క్రీస్తు గురించి సమాజంలో చెబుతుంటే అదే క్రైస్తవులైన జనులే చెబుతున్నారు నీ గురించి చెడుగా, అదే క్రైస్తవులైన వారు చెబుతున్నారు క్రీస్తు గురించి నీవు ప్రకటించినప్పుడు నీ గురించి చెడుగా. అలాగ చెడుగా చెబుతున్నారంటే నీవు చెబుతున్న మాట వారి చెవున పడట్లేదు, నువ్వు చెబుతున్న మాట వారి చెవులకు దురదగా ఉంటుంది. అందుకోసమే తిమ్మోతి గారికి చెబుతున్నాడు, నా ప్రియ కుమారుడు అయిన తిమ్మోతి, నీకు ఒక విషయాన్ని ఎక్స్పెషల్గా నీకే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయము అంటే 2 వాక్యమును ప్రకటించుము అని చెబుతున్నాడు తిమ్మోతి గారితో. అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు వృద్ధాప దశలో ఉన్నప్పుడు యవ్వనుడుగా ఉన్న తిమ్మోతితో చెబుతున్నాడు, వాక్యమును ప్రకటించు తిమ్మోతి, సమయమందు అసమయమందు, ఈ సమయం ప్రకటించాలి, ఈ సమయమందు ప్రకటించకూడదనే నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే సమయమనక అసమయమనక సువార్తను ప్రకటించు, ప్రయాస పడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు. నీవు నీ జీవితంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ గురించి చెడ్డుగా ఎవరైనా మాట్లాడారా, నీ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడారా, నీ గురించి లేనిపోని మాటలు ఎవరైనా చెబుతున్నారా సమాజంలో, నీ ఇంటి వారైనా నువ్వు దీర్ఘశాంతముతోనే ఉండు, దీర్ఘశాంతముతో ఉపదేశించు, దీర్ఘశాంతముతోనే నువ్వు వాక్యాన్ని ప్రకటించు. అలాగ దీర్ఘశాంతంతో ప్రకటిస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడుతున్న మాటలను ఖండించు, దేవుని గురించి చెడుగా మాట్లాడుతున్న వారి మాటలను గద్దించు, బుద్ధి చెప్పు. నువ్వు దీర్ఘశాంతంగానే ఉండి ఖండించాలి, దేవుని గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు దీర్ఘశాంతంగానే ఉండి దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్న వారి మాటలను నీవు గద్దింపజేయాలి. అప్పుడు అలా గద్దిస్తూ వారికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఈ జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. ఒకవేళ బోధకుడైన వారు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా ప్రకటించకపోతే దీర్ఘశాంతంతో ఉండి వాళ్ళ గురించి నేనెందుకు, నా గురించి ఎంత మాట్లాడినా, నీ గురించి ఎంత మాట్లాడినా తప్పు లేదు. తప్పు ఎక్కడ వస్తుందంటే దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, నీ చెవిన పడ్డప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావా, అప్పుడు అడుగుతాడు, అప్పుడు చెప్పాడు ఖండించు ఆ మాటలు అని చెప్పాడు, అప్పుడు చెప్పాడు వారిని గద్దించు అని చెప్పాడు, అప్పుడు చెప్పాడు వారికి బుద్ధి చెప్పు అని. ఎందుకంటే ఈ జనులు హితబోధను సహింపరు. వారు ఎందుకు హితబోధను సహింపరు అంటే వాళ్ళ చెవులు దురద పట్టి ఉన్నాయి. ఆ దురద పట్టిన చెవులను దులిపేయాలంటే వారి దురదకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు అని చెప్పారు. కాబట్టి తిమ్మోతి, నీవు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ యొక్క భక్తి జీవితం గురించి సమాజానికి ప్రకటించాల్సిన అవసరత ఈ లోకంలో లేదు. నీ యొక్క భక్తి జీవితంలో తిమ్మోతి మంచివాడు అని చెప్పడానికి అనుకూలమైన సర్టిఫికేట్ ఇచ్చే సర్టిఫికేట్ పర్సన్ ఈ లోకంలో లేరు. నిన్ను సర్టిఫై చేయాలంటే దేవుడే చేయాలి. నిన్ను ఈ లోకానికి భక్తి మంతుడుగా చూపించాలి అంటే అది దేవుడే. కాబట్టి ఈ లోకంలో నీ గురించి ఈ జనులు భక్తిహీనుడు, నీ యొక్క భక్తి జీవితాన్ని వారు ప్రశ్నించినా, నీ యొక్క భక్తి జీవితాన్ని వారు తక్కువ చేసి మాట్లాడినా, నీ యొక్క భక్తి జీవితం గురించి వారు ఎన్ని లోకానికి ఎన్ని విధాలుగా చెప్పినా నీ భక్తిని మాత్రం విడవకు తిమ్మోతి అని చెప్పాడు. ఆ యవ్వనుడుగా ఉన్న తిమ్మోతికే కాదు ఆ మాటలు ఈరోజు మన అందరికీ ఉపయోగపడతాయి. యవనస్తులైన బోధకులారా, ఇలాంటి మాటలు మనకు తరచుగా వినపడుతున్నా, మన యొక్క భక్తి జీవితాన్ని మనం వదిలేసి ఈ లోకంలో కలిసిపోయామా? దేవుడు మన కోసం నిర్ణయించిన శిక్షావిధికి
మనం వెళ్తాం. బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు ఉందని చెప్పాడు కదా, ఆ కఠినమైన తీర్పు నుండి మనం తప్పించుకోవాలి అంటే మనం చేయవలసిన మాట ఒకటే, మన గురించి చెడుగా ప్రచారం జరుగుతున్న ఈ చెవిన వినేసి నవ్వేసి మరలా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడే మన జీవితానికి ఒక మంచి ఫలము ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ లోక జీవితంలో క్రైస్తవుని యొక్క భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే మన భక్తి జీవితంలో మన గురించి ఎవరు ఎన్ని చెడుగా చెడు మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని అపహాస్యము చేసినా మన యొక్క భక్తి జీవితాన్ని విడవకుండా యేసుక్రీస్తు వారు మనకు మార్గాన్ని చూపించాడు కదా, ఆ మార్గంలో యేసుక్రీస్తు వారికి ఎంత శ్రమ కలిగింది, యేసుక్రీస్తు వారి పైన ఎన్ని అబద్ధాలు మాట్లాడారు, యేసుక్రీస్తు వారి పైన చెల్లున కొట్టి నిన్ను కొట్టినవాడు ఎవడు అని చెప్పి అపహాస్యం చేశారు కదా. ఇలాంటి మాటలు మనకు మార్గదర్శి అయిన క్రీస్తు జీవితంలోనే మనం చూసాము. మనకు జరగవు అని అనుకోకండి, మనకు జరగట్లేదు అంటే మనం భక్తి జీవితంలో కరెక్టు లేము అన్నది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. మనకు కూడా యేసుక్రీస్తు వారికి జరిగిన అవమానం జరుగుతుంది, మనకు కూడా యేసుక్రీస్తు వారికి జరిగినది జరుగుతుంది అంటే మనము కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నామన్నది బైబిల్ మనకిచ్చిన సర్టిఫికేట్. కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క భక్తి జీవితంలో మన సర్టిఫై చేయాల్సింది బైబిలే తప్ప మన పక్కన ఉన్నవారు కాదు, మన తోటి వారు కాదు, మన ఇంట్లో వారు కాదు, మన జీవిత భాగస్వామి కాదు, మన జీవితంలోకి వచ్చిన ఏ ఒక్కరు కాదు. మనము భక్తి జీవితంలో భక్తిగా ఉన్నామా లేదా అన్నది తెలియాలంటే అలాంటిది తెలియజేసే గ్రంథమే బైబిల్ అన్నది మర్చిపోకండి. క్రైస్తవులారా, ఈ మాటలు మనల్ని ఎంతో భక్తి జీవితంలో తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడతాయి అని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.